కొద్దిగా అన్న గేట్ కొద్ది గేట్ కడుతాను అన్న కొద్దిగా అన్న గేట్ అయిపోయిన నిలుపులు వచ్చేస్తాం. ముందుగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈరోజు ప్రెస్ వారు అందరు వచ్చారు పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు రైట్ నౌ తిరుపతిలో ఉన్నానండి. తిరుపతిలో పొద్దున తిరుమల స్వామివారి దర్శనం చేసుకొని ఇదిగోండి అదే బట్టలతో చాలా సంతోషంతో నేను కిందికి వచ్చాను. అండ్ రాగానే నా ఫోన్లో ఫుల్ మెసేజెస్ దట్ మార్నింగ్ షోస్ అన్నీ పడ్డాయి, చాలా మంచి టాక్ వస్తుంది, పీపుల్ చాలా హ్యాపీగా రెస్పాండ్ అవుతున్నారని చెప్పి. అండ్ దిస్ ఇస్ మై కెరియర్స్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పి అందరు అంటున్నారు. నాకు అసలు ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చి సినిమా థియేటర్స్ని హౌస్ఫుల్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను సిరస్సు వచ్చి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ స్పై సినిమా ఏదైతే ఉందో ఒక పేట్రియాటిజం మీద ఒక ఫ్యామిలీతో పాటు చూసే సినిమా ఇది. అండ్ మీరు సినిమా థియేటర్కి వస్తే ఒక మంచి సినిమా చూసిన అనుభూతి ఉంటుంది, ఒక దేశం మీద చిన్న ప్రేమ, దాని తర్వాత అట్ సేమ్ టైం మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి సీక్రెట్ మిస్టరీ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుందండి. సో మీరు థియేటర్కి రావాలి. అండ్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ ఈ టాక్ ఇంత మంచిగా వచ్చినందుకు నేను అసలు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ప్రేక్షక దేవుళ్ళకి. అట్ ద సేమ్ టైం మన ఏడుకొండల వాడుతుంది కూడా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను. ఇప్పుడు సంధ్యా థియేటర్కి వచ్చాను. అండ్ సంధ్యా థియేటర్ ప్రొపరేటర్ గారు అందరూ ఇన్వైట్ చేసి చాలా బాగుంది సినిమా అంటున్నారు. అండ్ అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ పక్కన ఉన్నారు రైట్ నౌ. సో యతి గారు, రవి గారు, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు రైట్ నేను ఒక 1 మంత్ ట్రైనింగ్కి వెళ్తున్నానండి. స్వయంభూ అనే సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. అది కంప్లీట్లీ ఒక పీరియాడిక్ డ్రామా, అది సో పీరియాడిక్ యాక్షన్ డ్రామా. సో దానికి ప్రిపరేషన్గా నేను 1 మంత్ నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాను. దాని తర్వాత కార్తికేయత్రి కూడా ఉండిపోతుంది ఇండియా హౌస్ కూడా. సార్ ఇప్పుడు ఇండియా హౌస్ అన్నది ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ సార్. అది బట్ ఒక ఎపిక్ స్కేల్ మీద చేసే లవ్ స్టోరీ. మీరు అడుగుతుంది ఏంటి వేరే హ్యాపీ డేస్ లాంటి సినిమా అంటారు చేయొచ్చు సార్. అంటే ఇప్పుడు రైట్ నాకు వచ్చిన కథలు మాత్రం ఎలాగున్నాయి,
అండ్ నేను ఎంచుకున్నా కూడా నాకు పీరియాడిక్ డ్రామా ఎప్పుడు చేయాలని ఇష్టం. అంటే ఒక సోల్జర్గా చేయాలి, ఒక యుద్ధ భూమిలో ఒక సోల్జర్లా చేయాలని ఉంది. అండ్ చాలా మంచి కథ సార్. తర్వాత ఇండియా హౌస్ అనేది రామ్ చరణ్ గారు అభిషేక్ అగర్వాల్ భాయ్ వాళ్ళు చేసింది. అది లవ్ స్టోరీ బట్ సెట్ ఇన్ ఇండియా హౌస్. తర్వాత కార్తికేయ 3 ఏదైతే ఉందో అది కూడా ఒక చాలా అద్భుతమైన పాయింట్తో చంద్రమైతే మళ్ళీ మేము అందరం కలిసి తిరిగి రాబోతాం. సో హోప్ఫుల్లీ ఆల్ బ్లెసెస్. అండ్ స్పై మాత్రం ఇప్పుడు థియేటర్స్లో ఉంది. ఈరోజు హాలిడే, ఈరోజు హాలిడేస్ నెక్స్ట్ 3 డేస్. మీరు తప్పకుండా చూసి సినిమాని ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మా డిస్ట్రిబ్యూటర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆల్ ఆంధ్రప్రదేశ్ నుంచి, యూఎస్ఏ నుంచి, యూఎస్ఏలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీమియర్ షోస్, హైయెస్ట్ కలెక్షన్ యూఎస్ఏలో. అట్ ద సేమ్ టైం సీరియడ్లో కూడా నాకు అసలు ఎప్పుడు ఊహించని విధంగా నాకు అంటే ఓపెనింగ్స్ రావడం, అంటే లైక్ ఫోర్ షోస్ ఫుల్ అయిపోవడం. అట్ సేమ్ టైం ఇప్పుడు రైట్ నాకు మెసేజ్ వస్తుంది ఖచ్చితంగా మన అదంటే మన ఏంబీ మాల్లో కానీ 10 out of 10 shows ఎవ్రీ సింగిల్ సీట్ హెస్ బీన్ సోల్డ్ అవుట్ అండి. అండ్ ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు తొలే ఏకాదశి. అట్ సేమ్ టైం మన ముస్లిం బ్రదర్స్ వాళ్ళ బక్రీద్, సో హ్యాపీ ఈద్ అండ్ హ్యాపీ తొలే ఏకాదశి అందరికీ. అండ్ ఇదే సంతోషంతో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ. అండ్ ప్లీజ్ గైస్ థియేటర్కి రండి, ఇట్స్ అ క్లీన్ యూబీఐ సర్టిఫికేట్, మంచి సినిమా. ఆ మంచి సినిమాని మీరు థియేటర్లో బిగ్ స్క్రీన్లో ఎంజాయ్ చేయండి. యాక్షన్ కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ లవ్ కానీ, ఆ థ్రిల్స్ కానీ, స్పై థ్రిల్ ఎలా ఉంటుందో మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. కమ్ టు స్పై. థ్యాంక్ యూ సో మచ్.